తిరుపతిలో ఎర్రచందనం ఆట కట్టించారు పోలీసులు. చేసి చేసి మరి స్మగ్లర్ ను పట్టుకున్నారు. ఎల్లమంద క్రాస్ దగ్గర స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 1358 కిలోల బరువైన 33 ఏ గ్రేడ్ దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు తమిళనాడు, కేరళ, కర్ణాటక వాసులుగా గుర్తించారు. స్తికాయలపేట రోడ్లో ఎల్లమంద క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్లో భాగంగా మనకి ఈ మెటీరియల్ దాదాపు 4 5 5 4 వీలర్స్ అలాగే 33 రెడ్ శాండిల్ లాగ్స్, 9 మంది మనుషులు, ఒక 2 వీలర్ ఇవన్నీ కూడా దొరకడం జరిగింది వెహికల్ చెకింగ్లో. వీళ్ళందరినీ పట్టుకొని విచారిస్తే వీళ్ళంతా కూడా అంతర్రాష్ట్ర రెడ్ శాండిల్ స్మగ్లర్స్గా తేలింది. వీళ్ళలో 4 కేరళ వాళ్ళు, 4 తమిళనాడు వాళ్ళు, 1 కర్ణాటక వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ మెటీరియల్ బెంగళూరుకి పంపించాలని దాంతో ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. సో వీళ్ళ నుంచి ఫర్దర్ లింక్స్ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. అంతా కూడా వేరే నార్త్ ఇండియాకి పంపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా చేస్తున్నారనేది ప్రిలిమినరీగా మనకు తెలిసింది. వీళ్ళు కూడా ఆ స్టేట్స్లో వీళ్ళపైన కేసులు ఉన్నాయా, తమిళనాడు, కర్ణాటక, కేరళలో, లేదు మన రాష్ట్రంలో కూడా ఇంకా ఇతర కేసులు ఉన్నాయనేది కూడా వెరిఫై చేయడం చేస్తున్నాం. తిరుపతిలో ఎర్రచందనం ఆట కట్టించారు పోలీసులు. చేసి చేసి మరి స్మగ్లర్లను పట్టుకున్నారు. ఎల్లమంద క్రాస్ దగ్గర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 1358 కిలోల బరువైన 33 ఏ గ్రేడ్ దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు తమిళనాడు, కేరళ, కర్ణాటక వాసులుగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, ఈ రైడ్ పై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? 9 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ పట్టుకున్నటువంటి వీళ్ళలో తమిళనాడుకి సంబంధించినటువంటి 4, కేరళకు సంబంధించినటువంటి 4, కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళల్లో కూడా సుమారు 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా అబౌవ్ 30 ఇయర్స్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే కూడా చేసి చేసి పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అది ఈ మొత్తం అన్ని కూడా కలెక్ట్ చేసి కర్ణాటకకు, అంటే బెంగళూరుకు తరలించి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ గా స్మగ్లింగ్ చేయడానికి ఈ యొక్క ఇవన్నీ కూడా చేసినట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి చెప్పడం జరిగింది. 33 దొంగల్లోనూ వాటిని తీసుకువెళ్లే దీంట్లో ఒక బైక్, అంటే క్యాన్వాయ్ లాగా తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం ఒక బైకు అలాగే ఒక కారు ముందర క్యాన్వాయ్ గా, ముందర పైలట్ వెహికల్ గా వెళ్లి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన తర్వాత ఆ తర్వాత 3 వెహికల్ ఇన్నోవా వెహికల్స్ లో ఈ దొంగలు తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. దీని వెనక ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే పట్టుకున్న వాళ్ళ వయస్సు కావచ్చు, వీటన్నింటిని పరిశీలిస్తే వీళ్ళని ఎర్రచందనం దొంగలు పట్టుకు వెళ్లేటప్పటి కంటే కూడా వాళ్ళు ఉన్న చోటుకు వెళ్లి పోలీసులు తీసుకొచ్చినారేమో అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఎర్రచందనం తరలించేటువంటి ప్రక్రియలో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం శుభ సూచకం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో స్థానికులు ఎవరు కూడా పట్టుపడకపోవడం, అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా స్థానికుల పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అరెస్ట్ అయినటువంటి 9 మందిలో కూడా 4 తమిళనాడు వాళ్ళు, 4 కేరళ వాళ్ళు, 1 కర్ణాటక వాళ్ళు ఉన్నారు. స్థానికుల సహకారం లేకుండా ఇక్కడి నుంచి స్మగ్లింగ్ జరగడం అనేది అసాధ్యమైన విషయము. ఎందుకు స్థానికంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని వదిలిపెట్టారు పోలీసులు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తా ఉంది. దీని వెనక ఎలాంటి మతలు ఉంది? వీళ్ళని మాత్రం పట్టుకోవడం ద్వారా బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్ ని అరికట్టడానిక లోకల్ గా ఉన్న వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు, ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తా ఉంది. మొత్తం మీద 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎర్రచందనం ఇది పట్టుబడడం అయితే మాత్రం చాలా పెద్ద విషయంగా చెప్పారు.